जय श्री ओम श्री सत्य साई राम आत्मबोधलो 13వ श्लोकम पंच प्राणवायुवुलु मनस्सु बुद्धि दशेंद्रियालतो सहा सूक्ष्म शरीरं अपंचीकृतमैनदि सुख दुःखालु अनुभविंचेदि इदे सूक्ष्म शरीरानिके अन्नी सुख दुःखालु స్థూల శరీరం లోపల ఉండి కష్ట సుఖాది ద్వందాలను అనుభవించేది సూక్ష్మ శరీరమే. 17 మూలతత్వాల సంయోగమే ఇది. ఈ సూక్ష్మ శరీరం అనేది ఈ 17 మూలతత్వాల ద్వారా, ఇప్పుడు ఇంతకుముందు 12వ శ్లోకంలో చెప్పి పంచభూతాలతోటి స్థూల శరీరం నిర్మాణం ఏ విధంగా జరుగుతుందనే చెప్పడం జరిగిందో అదేవిధంగా ఈ 17 మూలతత్వాలు అవన్నేంటి అనేది కూడా ఇంకా గురువులు ఇంకా తెలిసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు, తెలియజేయని ఇంకా కింది స్థాయిలో ఉన్న వరకు గురువులు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి సంయోగం తోటి ఈ సూక్ష్మ శరీరం, దీంట్లో ప్రధానమైనది మనస్సు. చేసే పనిని బట్టి మనస్సు, అహంకారం, చిత్తం, బుద్ధి అని వ్యవహరించబడుతుంది. పునర్జన్మలు కలిగేది ఈ సూక్ష్మ శరీరానికి. స్థూల శరీరం నాశనమైన పిదప కర్మానుగుణంగా సూక్ష్మ శరీరం తిరిగి జన్మ ఎత్తుతూ ఉంటుంది. జ్ఞాననిష్ట కలిగే వరకు సంసార బాధ తప్పదు. స్థూల ఈ శరీరం, ఈ కనబడే ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం అనేది ఈ కర్మలను ప్రకారం, సపోజ్ ఇప్పుడు ఈరోజు చదువు ప్రకారం నాకు ఒక ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది, కొన్ని రోజులు మళ్ళీ కష్టపడి చదువుకున్నాను, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చేసింది అఫీషియల్గా అనుకుంటే, ఆ తర్వాత ఇంకా బాగా చదువుకున్నాం, మళ్ళీ అదే ప్లేస్లలో ఐఏఎస్ జాబ్ రావడం జరిగింది. అంటే అక్కడ నా యొక్క కర్మలను బట్టి, నా యొక్క చదువును బట్టి అక్కడ నాకు ఏ విధంగా ఉద్యోగం వస్తుందో, మన కర్మలను బట్టి మన జన్మ అనేది రావడం జరుగుతుంది. అంటే పునర్జన్మ అంటే గత జన్మ క్లర్క్ ఉన్నది, తర్వాత ఇంకో జన్మ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 4 ఆఫీసర్, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, ఇట్లా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క నేను ఎదుగుతూ గ్రూప్ 1కి వచ్చిన తర్వాత ఐఏఎస్. అదేవిధంగా పునర్జన్మ అనేది కూడా ఇదే విధంగా ఉంటుంది. వారి యొక్క గత కర్మలను ఆధారం చేసుకొని, వీరి యొక్క చదువును బట్టి ఏ విధంగా వాళ్ళ ఉద్యోగం హోదా పెరుగుతుందో, అదేవిధంగా కర్మలను బట్టి ఇక్కడ జన్మ అనేది రావడం జరుగుతుంది. అది దాన్ని బట్టి, ఇప్పుడు ఆ యొక్క దాన్ని బట్టి, జన్మను బట్టి స్థూల శరీరం వస్తుంది. మన యొక్క కర్మలను బట్టి స్థూల శరీరం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. క్లర్క్ జాబ్ వచ్చినాక అది ఇంకా అక్కడ శరీరం అంటే అక్కడ ఉన్న సంబంధించిన అన్నీ కలిపి, ఆ పరిస్థితులన్నీ కలిపి ఒక శరీరం అనుకోండి, ఆ శరీరము మళ్ళీ గ్రూప్ 1 వచ్చేవరకు వెళ్ళిపోతుంది. అంటే పరిస్థితులు మారిపోతాయి. అంటే నెక్స్ట్ జన్మలో, అంటే అక్కడ క్లర్కుగా ఉన్నప్పుడు ఆ విధంగా ఉండే, మళ్ళీ గ్రూప్ 1 వచ్చేవరకు, మళ్ళీ ఐఏఎస్ వచ్చేవరకు ఇక్కడ మారిపోయింది. అంటే శరీరం మారిపోయింది, ఆయన మనిషి ఆయననే శరీరం. అంటే అక్కడ పరిస్థితులు అన్నీ ఫెసిలిటీస్ దానికి తగ్గట్టు, గ్రూప్ 1 ఆఫీసర్కు తగ్గట్టు ఫెసిలిటీస్ వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ ఆ కర్మలను బట్టి, ఆ కర్మకు సంబంధించి ఈ శరీరం మారుతుంది. కానీ అక్కడ ఉండే, ఇప్పుడు నేను సపోజ్ శ్రీకాంత్ అనేటైనా ఉన్నాడు, నాకు క్లర్కు అనేది నేనే, గ్రూప్ 1 నేనే, గ్రూప్ 2 నేనే, ఐఏఎస్ నేనే, అక్కడ నేను మారడం లేదు. అదేవిధంగా శ్రీకాంత్ అనేటైనా మారుతలేడు. శ్రీకాంత్లో ఉన్న జ్ఞానం శక్తి అనేది మారుతుంది. శ్రీకాంత్ అనేది జ్ఞానం శక్తి అనేది ఇక్కడ శరీరాలు అనుకోండి, ఆ యొక్క కర్మలను బట్టి ఆ శరీరం వచ్చింది. నెక్స్ట్ వచ్చే కర్మలను బట్టి ఈ విధంగా ఇంకో శరీరం రావడం జరుగుతుంది. ఇక్కడ 13వ శ్లోకం ద్వారా తెలిసింది ఏంటంటే, ఏది వచ్చినా జన్మనే, జన్మ అంటే దుఃఖమే. ఇంకా ఇప్పుడు ఎవరిని వారు నేను ఆత్మ అని తెలుసుకోలేనంతసేపు, ఆత్మ
సచ్చిదానందం చావు పుట్టకల్లేంది మిగతావన్నీ కర్మలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు జీవుడు అన్నప్పుడే కథ మీకు అక్కడ ప్రాబ్లం. ఇప్పుడు ఆదిశంకరాచార్య శ్రీ మన స్వామి వివేకానంద స్వర్గ నరకం లాంటిది ఈ ప్రపంచం, ఆయన మనిషి జీవుడుగా ఉన్నప్పుడు, మళ్ళీ అక్కడ ఆత్మస్వరూపుడై భగవంతుడైనప్పుడు అది చెప్పడు. అంటే క్లర్కుగా ఉన్నప్పుడు బాధలు చెప్పిండు, ఐఏఎస్ అయిన తర్వాత ఆ బాధలు ఈ క్లర్క్ బాధలు అనేవి ఉండవు. ధర్మస్థాపనకు సంబంధించి భగవంతుడికి కొన్ని సమస్యలు ఉంటాయి, అయినా ఆనందంగానే ఉంటూ ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఈ అజ్ఞానము అహంకారం అనేది సమూలంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి జీవుడికి ఉన్న లాంటి బాధలు మోక్షం వచ్చిన వారికి ఉండవు. అదే ఇంకా ఇప్పుడు మనం క్లర్క్కు ఐఏఎస్కు ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుందో, జీవునికి దేవుడికి, నేను జీవుడు అంటే నేను ఈ దేహము నేను ఈ పరిధి అని అనుకుంటే, అంటే ఒక సముద్రం నీరుతో పోల్చినప్పుడు నేను ఈ బాయే పరిధి ఉంది పరిమితి ఉంది, అక్కడ అది సముద్రం అనలేదు, నది అనలేదు, నీరును అనలేదు. అదేవిధంగా జీవుడు ఈ విధంగా స్థూల సూక్ష్మ కారణ ఈ శరీరాలలో ఇరుక్కొని పోయినప్పుడు, అంటే నీరు ఒక బావిగా ఒక గ్లాసుగా పరిమితమైనప్పుడు అక్కడ దాని వాస్తవ రూపం తెలియదు. అదేవిధంగా ఈ జీవుడు వాస్తవ రూపం తెలియదు. వాస్తవ రూపం ఎప్పుడు తెలుస్తుందంటే ఈ అజ్ఞానాగ్నిలో సర్వకర్మలు దగ్ధమై అజ్ఞాన అహంకారం అన్నీ కూడా దగ్ధమైపోయినప్పుడు అప్పుడు ఆత్మనిష్ట కలుగుతుంది. అంటే నేను ఇది ఇవేది, ఇప్పుడు నేను స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరం నేను కాదు, నేను ఆత్మని, అంటే నేను గ్లాసులో ఉన్న నీరును కాదు, బిందెలో ఉన్న నీరును కాదు, బావిలో ఉన్న నీరును కాదు, చెరువులో ఉన్న నీరును కాదు, నదిలో ఉన్న నీరును కాదు, సముద్రంలో ఉన్న నీరును కాదు, సముద్రాన్ని కాదు, ఎవరు నేనంటే నేను నీరుని. అంటే ఇవి ఏవి నేను కాను, ఇవన్నీ నావే. ఇది కొద్దిగా ఈ వర్డ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అది రాను సాధనలో వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమవ్వడం జరుగుతుంది. అంటే ఈ మానవునికి జ్ఞాననిష్ట ఆత్మసాక్షాత్కారం కలిగేంత వరకు సంసార బాధ తప్పదు. సంసారం అంటే ఏది అయినా సంసారం, ఈ ప్రాపంచికంగా నేను ఆత్మని భగవంతుడిని అని తెలుసుకోలేకుండా ఉండే వారందరికీ సుఖ దుఃఖాలు అనేది ఉంటాయి. నేను ఆత్మని తెలుసుకున్నప్పుడు సుఖ దుఃఖాలు అనేది లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఈ 13వ శ్లోకం. జయ శ్రీ సత్యసాయిరాం.